ఇప్పుడు దేని గిఫ్ట్కి ఏమి ఇచ్చిండ్రో ఇది విచారణలే తేలేది. నేనేమంటున్నానంటే గన్ని బ్యాగులు ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వం మీద ఆరోపణ చేశారు, జిఎస్టీ నిధులు ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వం మీద ఆరోపణ చేశారు, ఎఫ్సిఐ ద్వారా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయలేదని కేంద్ర ప్రభుత్వం మీద ఆరోపణ చేశారు. మేము వీడియో కాన్ఫరెన్స్ టెలికాన్ఫరెన్స్లలో ప్రధానమంత్రికి ఎన్నో సలహాలు సూచనలు ఇచ్చినాం కానీ పెడచెవిన పెట్టిండని కేటీఆరే చెప్పిండు. ఇవేవి నేను అంటలేను. ఇన్ని కేసీఆర్ కేటీఆర్ చెప్పిన వాటిని పెడచెవిన పెట్టిన ప్రధానమంత్రి కేటీఆర్ బావమతి రాజేంద్ర ప్రసాద్ పాకాల సంస్థతో మాత్రం ఆగమేఘాల మీద ఒప్పందం చేసిండు. అంటే వీళ్ళు ఏం అడిగినరో, వీళ్ళు ఇవన్నీ మేము అడిగినాం వాళ్ళు ఇవ్వలేదని బయట వచ్చి మనకు చెప్తారు. అందుకే నేను డిమాండ్ చేస్తున్నా, మీరు ప్రధానమంత్రికి వీటన్నిటికీ సంబంధించి ఏమేమి లేఖలు రాసినరు, ఏ ఏ వీడియో కాన్ఫరెన్స్లలో మాట్లాడినరు, ఏ ఏ టెలికాన్ఫరెన్స్లలో మాట్లాడినరు, ఆ రికార్డులన్నీ విడుదల చేయమని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. మీరు నిజంగానే అవన్నీ మాట్లాడినరా? మాట్లాడకుంటేనే మాట్లాడినట్టుగా ప్రజలకు మీరు తప్పుడు సమాచారం ఇచ్చి మీ వ్యాపారం కోసం మీరు ఇట్లాంటి వ్యాపారాల కోసం మాట్లాడుకున్నారా అనేది ప్రజలకు పారదర్శకంగా చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది. నేను ముఖ్యమంత్రి గారిని అందుకే సూటిగా డిమాండ్ చేస్తున్నా. మార్చి 24 నుంచి లాక్డౌన్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ప్రధానమంత్రికి కరోనాను ఎదుర్కోవడానికి ఆశించిన సహకారం కోసం రాసిన లేఖలను విడుదల చేయండి. వీడియో కాన్ఫరెన్స్ కానీ టెలికాన్ఫరెన్స్ కానీ ఇంకేదైనా కాన్ఫరెన్స్ల ద్వారా మీరు ప్రధానమంత్రిని ఏమైనా రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాల కోసం ఏమేమి అడిగినరో, ఏమేమి డిమాండ్ చేసిండ్రో ఆ వివరాలన్నిటిని కూడా ప్రజలకు విడుదల చేయండి. అప్పుడు మీరు చెప్తున్నది నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. మీరు ఏమేమైతే చెప్పినరో, చెప్పినవన్నీ మీరు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినరని నిరూపించుకోవాల్సిన బాధ్యత కేసీఆర్ కేటీఆర్ మీద ఉన్నది. మీరు ప్రజలకు ఆధారాలు విడుదల చేయండి. అప్పుడు మేము కూడా పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం, నిలదీస్తాం. మా రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని రకాలుగా మాకు రావాల్సిన ప్రతి హక్కును మా రాష్ట్ర ప్రభుత్వం మీకు విజ్ఞప్తి చేసినా మీరు ఎందుకు ఇవ్వలేదు, ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏందని చెప్పి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్రం యొక్క హక్కుల ప్రయోజనానికి కాంగ్రెస్ పోరాటం చేస్తుంది. అదేవిధంగా ఈ తప్పుడు ఒప్పందాల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ నిర్దిష్టంగా ప్రధానమంత్రిని ఇటు ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తుంది, నిలదీస్తుంది.